కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ నుండి విశ్వనారాయణ సాయి కాలేజ్ గర్ల్స్ కాలేజ్ విద్యార్థులు ర్యాలీగా సబ్ కలెక్టర్ ఆఫీస్ కు చేరుకొని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ధనాపురం ఉదయ్, కే ఉదయ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ విద్యా దీవెన, వసతి దీవెన పథకాలలో విద్యార్థులకు మొండి చేయి చూపించడమే జరుగుతోందని, ప్రభుత్వాన్ని నమ్ముకొని పేద విద్యార్థులు చదువును అభ్యసిస్తున్నారని అన్నారు. కాలేజీలకు ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుందని, అలాంటివి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ పక్కదోవ పట్టించిందని అన్నారు. తమ పార్టీ స్వాలభ్యం కోసం విద్యా పథకాలు తీసుకొచ్చి ఫీజుల విషయంలో కాలేజీ యాజమాన్యానికి, విద్యార్థులకు గొడవలు సృష్టిస్తుందని అన్నారు. ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి పూర్తిగా నాశనం చేశారని అన్నారు. ఏపీ రాష్ట్రం విద్యలో ఇంత అక్రమాలు జరుగుతున్నాయంటే విద్యార్థి సంఘం, డిఎస్ఎఫ్ చూస్తూ ఊరుకునేదే లేదని, పోరాటాల ద్వారా విద్యార్థులను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన తిరగబడతామని, అలాగే సక్రమంగా విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేసే వరకు ఉద్యమాలు ఆపమని ఈ ప్రభుత్వాలను, అలాగే ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేయడం జరుగుతోందని అన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం సబ్ కలెక్టర్ అభిషేక్ కి సమర్పించడం జరిగింది. మరియు సబ్ కలెక్టర్ స్పందించి ఈ విషయాన్ని పై అధికారులతో, ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ మహిళా నాయకురాళ్లు అక్షయ, రాధిక, లక్ష్మి, సుహాసిని, లలిత, మహాలక్ష్మి, అలాగే డిఎస్ఎఫ్ డివిజన్ నాయకులు వంశీ, చిరు, సుమంత్, గోపి, రవి నాయుడు పాల్గొనడం జరిగింది. సగం విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన అన్ని వస్తున్నాయి, సగం విద్యార్థులకు అసలుకే రావటం లేదు. వాళ్ళే పాపం చేశారు, అందరికి రావాలి, లేకపోతే పాత పద్ధతులే పాటించండి అంతే. ఎన్ని ఏళ్ళ నుంచి రావాలి? నాకు 2 ఇయర్స్ నుంచి రావట్లేదు. ఎందుకోసం రావట్లేదు అంటే ఏదో ఒకటి రీజన్ చెప్తున్నారు, ఏదో కరెంట్ బిల్ ఎక్కువ కడుతున్నారని, ఇంట్లో వెహికల్స్ ఉన్నాయని, కరెంట్ బిల్ ఎక్కువ కడుతున్నారని, ఆస్తులు ఎక్కువ ఉన్నాయని. ఆస్తులకి దీనికి ఏం సంబంధం? మీ పేరు? అక్షయ, ఆర్ట్స్ కాలేజ్ సీనియర్ ఎంపీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.